జియా ఏనుగు ప్రస్తావన. ఈ వీడియోలో మనం ఏనుగులు అంటే ఎలిఫెంట్స్ యొక్క తిండి తిప్పలు, అవి జీవించే పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈరోజు జియా బోబోతో కలిసి కూర్చొని తన స్కూల్ హోంవర్క్ చేస్తోంది. బోబో, నా హోంవర్క్ చేయడం అయిపోయింది, పద మనం ఇప్పుడు ఏదైనా బొమ్మ గీద్దాం. కానీ నేనిప్పుడు ఎవరి బొమ్మ వేయాలి? జియా ఎప్పుడైతే జూలో జంతువులను కలిసి వచ్చిందో అప్పటి నుండి జంతువుల మీద ఆమెకున్న ఇష్టం మరింత పెరిగింది. ఆ బాబో, మనం ఇప్పుడు ఒక ఏనుగు బొమ్మ గీద్దాం. జియా బోబోలు ఏనుగు బొమ్మ వేయడం మొదలుపెట్టారు. ఇదిగో బోబో, ఏనుగు బొమ్మ గీయడం అయిపోయింది. జియా గీసిన ఏనుగుని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఈ బొమ్మలో మీకు ఏదైనా విందగా అనిపించిందా? అప్పుడే జియా వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మా జియా, ఏం చేస్తున్నావు? అమ్మా, నేను జూలో చూసిన ఏనుగు బొమ్మని గీస్తున్నాను. ఇదెలా ఉందో చూసి చెప్పు. జియా, ఈ ఏనుగు చాలా బాగుంది, కానీ నువ్వు ఇప్పటిదాకా దానికి అన్నం పెట్టినట్లుగా లేదు, అందుకే అది కొంచెం బలహీనంగా ఉంది. అమ్మ మాటలు విన్న జియా ఆలోచనలో పడింది. ఏనుగు శరీరం ఇంత పెద్దగా ఉంటుందంటే ఇది ఒక రోజుకు ఎంత ఆహారం తింటుందో? అమ్మా, ఏనుగు ఒక రోజులో ఎంత ఆహారం తింటుందో కదా జియా? ఏనుగు మిగతా జంతువులలాగా కొద్దిపాటి ఆహారం తిని ఊరుకోదు. అది వాటి అన్నిటికన్నా చాలా ఎక్కువ ఆహారం తింటుంది. ఏనుగు ఒకసారి ఎంత ఆహారం తింటుందో అంత ఆహారంతో చిన్న జంతువులు చాలా రోజులపాటు కడుపు నింపుకోవచ్చు. ఏనుగు ఒక రోజులో ఎంత ఆహారం తింటుందో మీకు తెలుసా? సమాధానం: ఏనుగు ఒక రోజులో కనీసం 100 కిలోల వరకు గడ్డి లేదా ఆకులు తింటుంది. కాని అమ్మా, అంత ఆహారం తిన్న తర్వాత ఏనుగుకి చాలా నిద్ర వస్తుందేమో కదా? అప్పుడది రోజంతా పడుకునే ఉంటుందేమో. మీకు ఏమనిపిస్తోంది? ఏనుగు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతూ ఉండవచ్చు? జియా, ఏనుగు రోజుకి కేవలం 2 గంటలు లేదంటే 4 గంటలు మాత్రమే నిద్రపోతుంది. కానీ అమ్మా, అది రోజుకి 2 లేదా 4 గంటలే పడుకుంటే మరి మిగతా సమయమంతా ఏం చేస్తుంది? నాలాగా స్కూల్కైతే వెళ్ళదు కదా. ఏనుగు నీలాగా స్కూల్కైతే వెళ్ళదు జియా. మిగిలిన సమయంలో ఏనుగు తన స్నేహితుల మందుతో కలిసి నీళ్లలో లేదా బురదలో ఆడుకుంటుంది. అలా చేయడం వల్ల దాని శరీరం చల్లబడుతుంది. ఒక్కోసారి వేడి నుండి కాపాడుకోవడానికి అది తన రెక్కల్లాంటి చెవులని గాలి వచ్చేలా విసురుకుంటుంది. అమ్మా, జూలో అయితే ఆ ఏనుగు ఒంటరిగా ఉంది, మరి ఏనుగుల గుంపులో ఎవరెవరుంటారు? జియా, ఏనుగుల గుంపులో కొన్ని ఆడ ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. అలాగే ఆ పిల్లలకు 14-15 సంవత్సరాలు రాగానే అవి గుంపును వదిలి వెళ్ళిపోవాలి. అప్పుడిక అవి ఒంటరిగానే ఉంటాయి. అందుకే జూలో ఉన్న ఆ ఏనుగు ఒంటరిగా ఉంది. మీరు ఎప్పుడైనా ఏనుగుల గుంపుని చూశారా? ఒక గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయని మీకనిపిస్తోంది? ఆలోచించండి. సమాధానం: ఏనుగుల గుంపులో 10 నుండి 12 ఆడ ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. అమ్మా, గుంపులో ఉండే ఆడ ఏనుగులు ఎప్పుడైనా కొట్టుకుంటాయా? జియా, అన్నిటికంటే ముసలి ఏనుగు గుంపుకి నాయకురాలుగా ఉంటుంది.
గుంపులో ఉండే ఏనుగులన్నీ కూడా వాళ్ల నాయకురాలి మాట వింటాయి. అందుకే వాటిలో అవి ఎప్పుడూ కొట్టుకోవు. కానీ జియా, ఏనుగులు మామూలుగా శాంత స్వభావంతో ఉంటాయి. మనుషులు ఎవరైనా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాటిని అవి రక్షించుకోవడానికి కొన్నిసార్లు మనుషుల మీద కూడా దాడి చేస్తాయి. కాని అమ్మా, మనుషులు ఏనుగును ఎందుకు పట్టుకుంటారు? జియా, ఏనుగు చాలా బలంగా ఉంటుంది కాబట్టి. మనుషులు దానిని సామాను మోయించడానికి, దానిపై సవారీ చేయడానికి పట్టుకుంటారు. మీరెప్పుడైనా ఏనుగుపైన సవారీ చేశారా? ఆ సవారీ మీకెలా అనిపించింది? మీ బరువు వల్ల ఏనుగుకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటుందని మీకు అనిపించిందా? మీరెప్పుడైనా ఏదైనా జంతువు మరో జంతువు మీద సవారీ చేస్తూ ఉండటం చూశారా? ఈ కొంగ దున్నపోతు మీద ఎందుకు కూర్చుని ఉందని మీరు అనుకుంటున్నారు? అమ్మా, మనుషులు ఇదే విధంగా వేరే జంతువుల్ని కూడా పట్టుకుంటారా? అవును జియా, మనుషులు వేరే జంతువుల్ని అంటే పాము, ఎలుగుబంటి, కోతి లాంటి చాలా జంతువుల్ని పట్టుకుని వాటితో పనులు చేయించుకుంటారు. కాని అమ్మా, పాములాంటి చిన్న జంతువుల మీద మనిషి ఎలా సవారీ చేస్తాడు? అవి చాలా చిన్నగా ఉంటాయి కదా. అలా కాదు జియా, మనుషులు ఆ చిన్న జంతువుల మీద సవారీ చేయలేరు. వాళ్ళు ఆ చిన్న జంతువులు చేయగలిగిన పనుల్నే వాటిచేత చేయించుకుంటారు. ఉదాహరణకి, బూరా ఊది పాముతో నాట్యం చేయిస్తారు, ఎలుగుబంటి చేత సర్కస్లో విన్యాసాలు చేయిస్తారు, ఇంకా కోతితో రకరకాల ఆటలు ఆడిస్తారు. ఈ విధంగా మనుషులు పట్టుకుని పని చేయించుకునే ఇతర జంతువుల పేర్లు మీరు ఇంకేమైనా చెప్పగలరా? ఈ జంతువులతో మనుషుల ప్రవర్తన సరైనదే అని మీకు అనిపిస్తోందా? ఇవన్నీ విన్న జియా కొంచెం నిరుత్సాహపడింది. జంతువుల పరిస్థితిని తలుచుకుని బాధపడింది. జియా విచారంగా ఉండటం చూసి జియా వాళ్లమ్మా ఇలా అంటుంది. కాని జియా, మనుషులందరూ జంతువులని పట్టుకుని వాటితో పనులు చేయించుకోరు. చాలామంది జంతువులను ప్రేమిస్తారు, ఇంకా వాటిని ఇష్టంగా పెంచుకుంటారు కూడా. అంటే నువ్వు బోబోని ఎలాగైతే చూసుకుంటావో అచ్చంగా అలాగే. ఇది విన్న జియా విచారం ఆనందంగా మారిపోయింది. జియా, ఒక పని చెయ్యి. ఇప్పుడు నువ్వు ఇంకో ఏనుగుని గీయి. దానిని కొంచెం లావుగా వెయ్యాలి సుమా. తప్పకుండా అమ్మా, నేను ఇప్పుడే గీస్తాను. జియా ఇప్పుడు ఇంకో కొత్త ఏనుగుని గీయడంలో మునిగిపోయింది. బోబో కూడా ఆమెకు సహాయంగా ఉన్నాడు. జియా గీసిన ఈ కొత్త ఏనుగు మీకు ఎలా అనిపిస్తోంది? మీరు దీనికన్నా మంచి ఏనుగుని గీయగలరా? సారాంశం: ఈ వీడియోలో మనం ఏనుగుల తిండి తిప్పలు, అవి జీవించే పద్ధతి గురించి తెలుసుకున్నాం.